GHMC ఎన్నికల నగరం మొగడంతో అందరి దృష్టి ప్రస్తుతం హైదరాబాద్ నగరంపై ఉంది. ఎన్నికలు అతి సమీపంలో ఉండడంతో గ్రేటర్ పీఠానికి అవిశం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. జీహెచ్ఎంసీగా 2007లో ఆవిర్భవించాక నగరపాలికకు జరుగుతున్న మూడవ ఎన్నికలు ఇవి. అయితే 1934లోనే హైదరాబాద్ నగరపాలికకు ఎన్నికలు జరిగినట్లు చరిత్ర పుట్టలు తెలియజేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నగరపాలికపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. హైదరాబాద్కు స్థానిక సంస్థగా 502 సంవత్సరాల విశిష్ట చరిత్ర ఉంది. 1518 సంవత్సరం డిసెంబర్ 27న కుతుబ్షాహీ రాజుల రాజధానిగా ఏర్పడిన గోల్కొండ పట్టణంలో ప్రస్తుత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మూలాలు ఉన్నాయి. అప్పటి నుంచి 1591 సంవత్సరం అక్టోబర్ 9న హైదరాబాద్ నగరంగా గోల్కొండ పట్టణం తిరిగి రూపాంతరం చెందే వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1591 నుండి 1868 వరకు హైదరాబాదు కుతుబ్షాహీలు, మొఘలాయిలు, అసఫ్జాహీల ప్రత్యక్ష పరిపాలనా నియంత్రణలో ఉంది. 1866లో చాదర్ఘట్ బోర్డు అంటే చాదర్ఘట్ మున్సిపాలిటీ ఏర్పడింది. బ్రిటిష్ కార్యాలయాలు, నివాసాలతో చాదర్ఘట్ పట్టణం కొంత ఆధునిక పోకడ్లు కలిగి ఉండేది. 1869లో 6వ నిజాం రాజు మీర్ మహబూబ్ అలీఖాన్ మున్సిపల్ పరిపాలనను భాగ్యనగరానికి పరిచయం చేశారు. దీంతో అదే ఏడాదిలో హైదరాబాద్ పురపాలక సంస్థగా మారింది. 1869 నుండి కొత్వాల్ ఈ బల్దియాగా పిలువబడే సిటీ పోలీస్ కమిషనర్ నగర పురపాలక వ్యవహారాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. 1869లోనే అప్పటి నిజాం మొదటి సాలార్ జంగ్ మున్సిపల్ రహదారుల నిర్వహణ విభాగాన్ని ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ను నియమించారు. ఆ తర్వాత 1921లో 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ భౌగోళిక విస్తీర్ణాన్ని 55 చదరపు కిలోమీటర్ల నుండి 84 చదరపు కిలోమీటర్లకు పెంచారు. ఆ సమయంలో నగర జనాభా 3.5 లక్షలు ఉండేది. 1933లో చాదర్ఘట్ మున్సిపాలిటీని విలీనం చేసి హైదరాబాద్ మున్సిపాలిటీ స్థాయిని కార్పొరేషన్ హోదాకు పెంచారు. హైదరాబాద్ మున్సిపల్ చట్టం కింద నగరానికి చట్టబద్ధత కల్పించారు. 1934లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు తొలి ఎన్నికలు జరిగి స్థాయి సంఘం ఏర్పాటైంది. 1937లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ను విలీనం చేసి కొత్తగా జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1942లో కొన్ని కారణాల వల్ల హైదరాబాదుకు కార్పొరేషన్ హోదాను తొలగించారు. 1945లో బ్రిటిషర్లు కొన్ని నివాస ప్రాంతాలను నిజాంలకు తిరిగి ఇచ్చేయడంతో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఆవిర్భవించింది. 1950లో హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం కింద హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపాలిటీలకు వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేశారు. 1951లో సికింద్రాబాద్ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పించారు. కానీ తిరిగి 1955 హైదరాబాద్ మున్సిపాలిటీ చట్టం కింద హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను రెండింటినీ తిరిగి విలీనం చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అంటే 1955 నుండి 2007 వరకు అదే పేరున హైదరాబాద్ కార్పొరేషన్ పురపాలక కార్యకలాపాలు సాగాయి. కాలక్రమేణా వచ్చిన మార్పులతో నగర జనాభా, విస్తీర్ణంతో పాటు అవసరాలు పెరిగాయి. భాగ్యనగర్ వాసులకు మెరుగైన వసతులు కల్పించేందుకు నగరానికి చుట్టుపక్కల ఉన్న 12 మున్సిపాలిటీలను హైదరాబాద్లో విలీనం చేసి 2007 ఏప్రిల్ 16న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నుండి జీహెచ్ఎంసీలో విలీనం అయిన మున్సిపాలిటీలు ఎల్బీనగర్, గడ్డి అన్నారం, ఉప్పల్ కలాం, మల్కాజ్గిరి, కాప్రా, ఆల్వాల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్ కాగా మెదక్ జిల్లా నుండి రామచంద్రాపురం, పటాన్ చెరువు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చాయి. కాగా 2019లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన పీర్జాయిగూడ, బోడుప్పల్, జోహర్ నగర్, బండ్లగూడ, బాదాంగిపేట్, నిజాంపేట్, మీర్పేట్లకు కార్పొరేషన్ హోదా కల్పించారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుత జనాభా 74 లక్షల పైగా. హైటెక్ సిటీ వంటి ఆధునిక నిర్మాణాలతో పాటు 1600 వరకు మురికివాడలకు నెలవైన జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 5 పార్లమెంటరీ, 24 అసెంబ్లీ స్థానాలు, 150 ఎలక్టోరల్ వార్డులు ఉన్నాయి. అతిపెద్ద వార్డు మైలార్ దేవులపల్లి కాగా అతిచిన్న డివిజన్ రామచంద్రాపురం. 2009లో జీహెచ్ఎంసీకి తొలిసారి ఎన్నికలు జరగ్గా 2016లో రెండవసారి, ప్రస్తుతం 3వ సారి ఎన్నికలు జరుగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.